భూమిని కబ్జా చేసే వారి గురించి మనకు తెలియందే ఉంది. ఖాళీగా ఉన్న స్థలాన్ని వెతకడం, బోర్డు పాతడం, ఈ భూమి నాదే, అడ్డొస్తే చంపేస్తా అని బెదిరించడం, లేదంటే లిటిగేషన్లు సృష్టించి కోర్టుల చుట్టూ తిప్పడం. హైదరాబాద్ అనే కాదు, ఎక్కడైనా ఇదే స్టోరీ. కబ్జా రాయిళ్ల కన్ను పడిందంటే చాలు, ఆ భూమి వారి సొంతం అయిపోవడం ఖాయం. అయితే అక్కడక్కడ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి కబ్జాదారుల తాట తీస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ముఠా పనిపట్టారు పోలీసులు. అది హైదరాబాద్ లోని అత్తాపూర్ ప్రాంతం, సిటీలోని ప్రైమ్ లొకేషన్లలో ఒకటి. అక్కడ ఖాళీ స్థలం ఒకటి కనిపించింది. ఆ భూమి యజమానులు ఎవరో తెలియదు. ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని చూసుకునేవారంటూ ఎవరూ లేరు. ఆ భూమిపై కబ్జా రాయుళ్ల కన్ను పడిందే. రాత్రికి రాత్రి గోడలు కట్టేశారు, 10 మంది గూండాలని పెట్టారు, ఓ 10 కుక్కల్ని అక్కడ వదిలిపెట్టారు. ఎవరైనా ఆ స్థలంలోకి వస్తే వాళ్ల మీదకి కుక్కల్ని ఉసిగొలుపుతారు, గూండాలతో బెదిరిస్తారు. ఇప్పుడు నగరంలో నడుస్తున్న నయా ట్రెండ్ ఇదే. ఎంఆర్పీఎస్ నేత నరేందర్ కిడ్నాప్ కేసు వ్యవహారం మర్చిపోకముందే అత్తాపూర్లో అలాంటిదే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో కూడా గండిపేట భూ కబ్జాదారులే ఉన్నారు. స్థలాన్ని కబ్జా చేసి అరాచకాలకు తెగబడుతున్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కబ్జా చేసిన స్థలంలో కుక్కల కోసం ప్రత్యేకంగా బోన్లు పెడతారు, ఆ కుక్కలకు ట్రైనింగ్ ఇస్తారు. ఎవరైనా లోపలికి వస్తే వారిపై కుక్కలను వదులుతారు, వారిని బంధిస్తారు. విన్నారా సరే సరి, లేదంటే చిత్రహింసలు పెడతారు, ప్రాణాలు పోయేలా చితకబాదుతారు. కొద్ది రోజుల క్రితం సరిగ్గా ఎంఆర్పీఎస్ నాయకుడు నరేందర్ కిడ్నాప్ కేసులో ఈ తరహా ఉదంతం బయటపడింది. ఈ దారుణ ఘటన మరవక ముందే హైదరాబాద్ అత్తాపూర్ లో ఇదే తరహాలో మరో కిడ్నాప్ రౌడీ ముఠా పాత్ర వెలుగు చూసింది. అత్తాపూర్లోని అక్బర్ హిల్స్ కాలనీలో ఓ రౌడీ ముఠా ల్యాండ్ కబ్జా చేసిందన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నకిలీ డాక్యుమెంట్లు, కత్తులు, ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కబ్జా చేసిన స్థలం విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు గుర్తించారు. స్థలం కబ్జా, యజమానిని బెదిరించడం, నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని ఆక్రమించిన నేరాలకు గాను ఆ ముఠాను కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కబ్జా రాయుళ్లు పేట్రేగిపోతున్నారు. శివారు ప్రాంతాల్లో వరుస కబ్జాలకు పాల్పడుతున్నారు. యజమానులను బెదిరించి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అసలు వ్యక్తులను రకరకాలుగా వేధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గండిపేట బృందావన్ కాలనీలో కిడ్నాప్ అయిన ఎంఆర్పీఎస్ నేత నరేందర్, అతని స్నేహితుడు ప్రవీణ్ కేసులో కబ్జా ముఠాల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ ఘటనలో 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ముంబైలో దాక్కున్న మరో 4 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి ముఠాలు ఇంకెన్ని ఉండి ఉంటాయో అనే దానిపై పోలీసులు ఫోకస్ చేశారు. అదే తరహాలో అత్తాపూర్లోని అక్బర్ హిల్స్ లో ల్యాండ్ కబ్జా అయినట్లు పోలీసులకు సమాచారం అందింది. రౌడీ ముఠాలకు సంబంధించిన సమాచారం స్థానికుల ద్వారా పోలీసులకు అందటంతో వెంటనే రైడ్ చేసి ముఠాను పట్టుకున్నారు పోలీసులు. నిందితుల్లో ఫక్రుద్దీన్, అలీఖాన్ అనే ఇద్దరిని లాయర్లుగా గుర్తించారు. మిగతా వారిలో మహమ్మద్ సొహైల్, శ్రీకాంత్, సయ్యద్ ఇర్ఫాన్ అలీ, మహమ్మద్ ఇర్షాద్ అలీ, ముస్తఫా అలీ, మహమ్మద్ హుసేన్ ఖాన్, లియాఖత్ అహ్మద్, అబ్దుల్ రెహమాన్ ఉన్నారు. వారి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ముఠా గండిపేట బృందావన్ కాలనీ, శంషాబాద్, అత్తాపూర్, అక్బర్ అలీ కాలనీలో 3 చోట్ల భూమిని కబ్జా చేసినట్లుగా గుర్తించారు. ఓ వాచ్మెన్ ఈ ముఠాను నడిపిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ ముఠాలో చేరే సభ్యులకు రోజుకు 1000 రూపాయల చొప్పున జీతమిస్తున్నారు. అత్తాపూర్లోని అక్బర్ హిల్స్ కాలనీలో ఈ ముఠా కబ్జా చేసిన భూమికి ఓ మహిళ యజమాని అని తెలుస్తోంది. ఆమెను గురించిన వివరాలు ఇప్పుడే బయటపెట్టడం లేదు పోలీసులు. సుమారు 500 గజాల స్థలంలో రౌడీ ముఠా తిష్టవేసి అరాచకాలు సాగిస్తున్న సంగతి స్థానికుల ద్వారానే పోలీసులకు తెలిసిందే. స్థానికులను ఆ ముఠా భయపెట్టింది. దాంతో విసిగిపోయిన స్థానికులు పోలీసులకు విషయం తెలిపారు. దాంతో ముఠా సభ్యులను కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.